తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. సిమెంట్ లోడ్ తో ఉన్న టిప్పర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించిన అధికారులు రోడ్డుపై పడిన సిమెంట్ బస్తాల్ని జేసీబీతో తొలగించారు. విశాఖ జిల్లా రామెల్లి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సీతంపాలెం సముద్ర తీరానికి గుర్తు తెలియని శవం కొట్టుకొచ్చింది. డీకంపోజ్ స్టేజ్ లో ఉండడంతో తీసుకెళ్లడానికి సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో అనాథ శవాన్ని పోలీసులు సుమారు 3 కిలోమీటర్లు మోసుకెళ్లారు. కర్నూలు జిల్లా కోసిగి మోడల్ స్కూల్లో తాగేందుకు నీళ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 4 ఏళ్లుగా ఉప్పు నీరు, మలినమైన నీరు తాగడంతో విషజ్వరాల బారిన పడుతున్నారు. తమకు ఫిల్టర్ వాటర్ అందించాలని మోడల్ స్కూల్ ముందు ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై స్థానికులు ఆందోళనకు దిగారు. మనేపల్లిలో పెరుగులంక భూమిలో మట్టి తవ్వకాల వల్ల పక్కనే ఉన్న బాబూజీ సొసైటీ భూములు కోతకు గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.